తెలియడం కూడా ఈజీయే. చాలా ప్రాబ్లం ఈరోజు కూడా చెప్తున్నా, చాలా హెడేక్. నిన్న కూడా రాత్రి టెన్షన్ టెన్షన్ ఉండేది, ముందు ఐటమ్ రాలేదు వాళ్ళు ఇచ్చారు. సో అన్ని ప్రాబ్లం, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనము ఫేస్ చేసుకోవాలా, నా వల్ల కాదు అనే మాట నోట్లో నుంచి రాకూడదు. డబ్బులు ఊరికెళ్ళి రాదు, గుర్తు పెట్టుకోండి. సో ఖర్చు పెట్టినప్పుడు ఏదైనా కూడా బంగారం కొన్నప్పుడు కానీ, ఏదైనా ఐటమ్ కొన్నప్పుడు కానీ నాలుగు దిగా చెక్ చేయండి, ఫోటో పెట్టుకోండి, ఎస్టిమేట్ స్లిప్ పెట్టుకోండి. ఈ రోజు నుంచి సిస్టమ్, ఫోటో ఎస్టిమేట్ స్లిప్ లేకుండా బంగారం కొనకూడదు. వార్నింగ్ అది నేను మా నా వాళ్ళు నా కుటుంబంగా చెప్తున్నాను, నేను వాళ్ళ జ్యువెలర్స్ చెప్పలేదు కదా. మీరు చెప్పే విధానాన్ని బట్టి చూస్తుంటే వేరే షాప్ వాళ్ళు బాబో కిరణ్ కుమార్ ఇలా చెప్పారు, సో మనం కూడా జాగ్రత్తగా ఎస్టిమేషన్ స్లిప్ అడుగుతారేమో. అడగాల కదా, అందుకే కదా ఇప్పుడు చెప్తున్నాను. అడగండి, ఫోటో తీయండి. లేదు ఫోటో ఎందుకు తీసింది ఎవరు చెప్పండి? మీరు కరెక్ట్ ప్రైస్ చెప్తున్నారు కదా, అప్పుడు ఫోటో ఎందుకు తీసింది ఎవరు? అదే చెప్తున్నా, రెండు ఐటమ్ లేకుండా బంగారం కొనొద్దు అంటున్నాను. ఒకటి ఫోటో, ఒకటి ఎస్టిమేట్ స్లిప్, రెండు కావాలి. లాస్ట్ గా వెరీ పాపులర్ డైలాగ్ ఇంకొకసారి మా మోజ కి మీ స్టైల్లో డబ్బులు ఊరికెళ్ళరాదు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.